శ్రీ మాఘపురాణము పదకొండవ అధ్యాయం భీముడు ఏకాదశి వ్రతము మహాభారత యుద్ధము పూర్తి అయిన తర్వాత ధర్మరాజు హస్తినాపురమును రాజధానిగా చేసుకొని సమస్త భారతదేశానికి చక్రవర్తి అయి పరిపాలిస్తున్నాడు దేశంలో ధర్మం నూటికి నూరు పాళ్ళు తూచా తప్పకుండా పాటింపబడుతుంది పురోహితుడైన దౌమ్యుడు వచ్చి పాండవులతో అయ్యలారా మీరు దాన ధర్మ అన్ని ధర్మాలను పాటిస్తూ రాజ్యం పాలిస్తుంటే మీ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ధర్మాత్ములుగానే ఉన్నారు రాజ్ని ధర్మిని పాపి పాపిచేత్ పాపిన ప్రజా రాజాన మసువర్త్ అంతే యథా రాజా తదా ప్రజా అని శాస్త్రాలు చెబుతున్నాయి రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మాత్ములు అవుతారు రాజు పాపం చేసేవాడైతే ప్రజలు కూడా పాపాత్ములు అవుతారు ఎప్పుడు ప్రజలు రాజులా ఉంటే అలాగే ఉంటారు అని దీని అర్థం ఈ విషయం గ్రహించి ఓ నువ్వు చేసే ధర్మ పరిపాలనను దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే రేపటి నుంచి మాఘమాసం ప్రవేశిస్తుంది మీరందరూ ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్న యమునా నదిలో మాఘస్నానం చేసి సూర్యారాధన చేసి విష్ణు పూజ కూడా చేసి దానాలు ధర్మాలు చేయవలసి ఉంది అని గుర్తు చేయడానికే నేను వచ్చాను అన్నాడు ధర్మరాజు సోదరులు ద్రౌపది అంతఃపుర స్త్రీలు అందరూ గురువుగారి ఉపదేశాన్ని ఆచరించడానికి సిద్ధమయ్యారు మాఘశుద్ధ ఏకాదశి నాడు అందరూ ఉపవాసాలు చేసి శ్రీమన్నారాయణుని పూజించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు భీమునికి చాలా దిగులుగా ఉంది ఎందుకంటే అతను ఒక్కరోజు కూడా భోజనం చేయకుండా ఉండలేడు అతని తిండి కూడా తక్కువ ఏమీ కాదు ఒక బండడు అన్నం పప్పు కూరలు మొదలైన పదార్థాలతో సహా సులువుగా తింటేనే కానీ అతని ఆకలి తీరదు మరి ఉపవాసం ఉండాలంటే రెండు పూటల అన్నం తినకుండా ఉండాలి కదా లేకపోతే ఏకాదశి వ్రతఫలం దక్కదు కదా ఎలాగా అని ఆలోచిస్తూ దౌమ్యుల వారి దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన సందేహాన్ని ఆయనకు చెప్పాడు ఆయన అంతా విని భీమసేన మాఘమాసం శుద్ధ ఏకాదశి విష్ణుదేవునికి చాలా ప్రీతికరమైన రోజు ఆనాడు నీవు భగవంతుని మీద దృష్టిని నిలిపి నేను నియమంగా ఉండాలి అని దృఢమైన సంకల్పంతో ఉంటే నీకు ఆకలి దప్పికలు రెండూ తెలియవు నీకు శ్రీకృష్ణుని మీద భక్తి ఉన్నది కదా ఆయననే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండు నీకు ఆ కృష్ణ భగవానుడే ఉపవాసం ఉండే శక్తిని అనుగ్రహిస్తాడు అనన్యాశ్చింతయంతో మాం యజన పాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో ఆయనే చెప్పాడు కదా తను ఆరాధించే భక్తులకు ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు ఏ సందేహము మనసులో పెట్టుకోక ఏకాదశి ఉపవాసం చేసి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అని హితోపదేశం చేశాడు భీముడు గురువుగారి మాటను శిరసావహించి వహించి ఆ మర్నాడు ఏకాదశి రోజున యమునా నది స్నానం చేసి వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధిస్తూ తన్మయుడై ఆకలి దప్పకలు మరిచి ఉపవాసం చేసి ఆ భగవాను అనుగ్రహం సంపాదించాడు ఇంతటితో మాఘపురాణం పదకొండవ అధ్యాయం సమాప్తం